అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మీరు మడికెరిలోని రాజా సీడ్ గార్డెన్ని చూడబోతున్నారు అది ఏంటో ఎలాగుంటుందో ఆ గార్డెన్కి రాజా సీట్ అని ఎందుకు పేరు వచ్చిందో ఈ వీడియోలో చూసేద్దాం రాజా సీట్ గార్డెన్ మడికెరీ టౌన్లో ఉంది కూర్గు జిల్లా ఇది బెంగళూరు నుంచి సుమారుగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మడికెరిని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటూ ఉంటారు మడికెరికి ఫ్లైట్లో రావాలి అనుకుంటే దగ్గరగా ఉండేది మ్యాంగ్లూర్ అండ్ మైసూర్ ఎయిర్పోర్ట్స్ అనమాట తర్వాత ట్రైన్లో రావాలి అనుకుంటే మాత్రం రైల్వే స్టేషన్స్ హాసన్ ఒకటి కాసర్గౌడ్ ఒకటి కర్నూర్ ఒకటి సో ఎలాగ కంఫర్ట్గా ఉంటే అలాగే మీరు రావచ్చు సో మనం ఇప్పుడు రాజా సీట్ గార్డెన్ మడికేరి దగ్గర ఉన్నాం రౌండ్ ఫైవ్ థర్టీకి అక్కడికి వెళ్ళాం సో లెఫ్ట్ సైడ్లో టికెట్స్ అమ్ముతూ ఉంటారు ట్వంటీ రూపీస్ అది తీసుకొని లోపలికి వెళ్ళడం బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇవి ఎవరైతే మడికేరి కూర్గ్ ఈ ప్రాంతాలకు వస్తారో వాళ్ళు తప్పకుండా రాజా సీట్ని విసిట్ చేయాలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యాలీ వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాజా సీట్ అనే పేరు ఎందుకు వచ్చిందో లోపలికి వెళ్ళాక నేను మీకు చెప్తాను ఇది గార్డెన్ బయట ఆర్టిస్ట్ చూడండి మనుషులు కూర్చోబెట్టి ఎట్లా గీసేస్తున్నాడు సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన గార్డెన్ ఉంటుందో అండ్ టైం టైంకి వాళ్ళు పాడైపోయిన ప్లాంట్స్ అన్ని తీసేసి ఫ్రెష్ కలర్ఫుల్గా ఉండే ప్లాంట్స్ అన్నిటిని వేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉంది అది మీకు ఎదురుగ్గా కనిపిస్తుంది కదా ఒక చిన్న రూమ్ లాంటిది అదే రాజా సీట్ దాని ప్రత్యేకత ఏంటి అది ఎందుకు అలా పిలుస్తున్నారు ఈ గార్డెన్ని అంటే పూర్వం రోజుల్లో రాజు రాణి ఇక్కడ కూర్చొని సన్ రైజింగ్ని సన్ సెట్టింగ్ని తిలకించేవాళ్ళంట అలాగే విహారయాత్రకు వచ్చినట్టు వచ్చేవాళ్ళంట ఈ ప్రకృతి అందాలని చూడడానికే వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు రాజు రాణి ఇద్దరు కలిసి వచ్చి అక్కడ కూర్చొని ఈ వ్యాలీ బ్యూటీని అంతా చూసేవాళ్ళంట నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాతే నిజంగా ఇక్కడికి రావడం అంత వర్త్ అని అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సెమీ సర్కిల్లో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి కనుక చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి రాజు రాణి కూర్చొని అందాలంతా తిలకించేవాళ్ళంట వాళ్ళు అలా వచ్చి కూర్చోవడం ఆనవాయితీగా అయింది కాబట్టి ఆ ప్లేస్కి వాళ్ళు రాజా సీట్ అని ఈ గార్డెన్కి పేరు పెట్టారనమాట చాలా కామ్గా మైండ్ కూడా రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది చాలా ప్రశాంతంగా అండ్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట అండ్ గార్డెన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి రకరకాల ఆకులు రకరకాల పూలతోటి గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సన్ రైజింగ్ ఇక్కడ చాలా బాగుంటుందంట బట్ మేము చూడలేదు సన్ సెట్టింగ్ కూడా అలాగే అంత అందంగా ఉంటుందంట బట్ ఆ రెండు మేము చూడలేకపోయాము ఎందుకంటే ఈ ఫాగ్ వల్ల సన్సెట్ చూడలేకపోయాము అండ్ సన్ రైజింగ్ మేము అప్పుడు వెళ్ళలేదు బట్ వీక్ ఎండ్స్ కంటే కూడా వీక్ డేస్లో వెళ్తే ఇక్కడ కొద్దిగా రష్ తక్కువగా ఉంటుంది వీకెండ్స్ చాలా రష్గా ఉంటుందంట బట్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఏదైనా సన్ రైజింగ్కి సెట్టింగ్కి వెళ్ళండి అండ్ ఇది రాజా సీట్ మడికిరి విశేషాలు సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితోటి కూడా వీడియోని షేర్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకుండా మడికిరికి వెళ్తే రాజా సీట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ